అంటే ఆంధ్రాలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ ఓకే విభజన విషయం ఒకే జనాలు మర్చిపోయారని అనుకుందాం అయిపోయింది కానీ భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించే పరిస్థితి అధికార పార్టీలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అదే టైంలో అటువంటి అభ్యర్థిత్వం ఆంధ్రప్రదేశ్లో ఉందా అటువంటి క్యాడర్ అటువంటి నాయకులు అటువంటి అభ్యర్థులు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా అవన్నీ జరిగినప్పుడు కదా ఇక్కడ కూడా గెలుపు సాధిస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొడతారా లేదా అనేది ఇక్కడ క్యాడర్ ప్రచారం వేరు వ్యవస్థీకృతం వేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ అయినా వైసీపీ అయినా ఎదురోళ్ళు ఏం చేయలేదనే చెప్తారు ఇప్పుడు వీళ్ళు చేసే పథకాలన్నీ ఎవరి బియ్యం ఇచ్చేది ఎవరు వేసేది ఎవరు ఇళ్ళు గట్టిచ్చేది ఎవరు ఈవెన్ హైవేస్ కడుతుంది ఎవరు ఇవన్నీ జనానికి తెలియదు ముప్పై శాతం సంక్షేమ పథకాలు మాత్రం వెళ్ళాయి లైక్ పదివేలు ఇవ్వడాలు ఇట్లాంటి మిగతా పథకాలన్నీ కేంద్రీయే కదా ఇప్పుడు తిరుపతికి కూడా దాంట్లో జాయిన్ చేసినాయి కదా అయితే కేడర్ పరంగా వైసీపీ క్యాడర్ స్ట్రాంగ్ టీడీపీ క్యాడర్ స్ట్రాంగ్ కాబట్టి దాన్ని కొట్టగలిగినంతటి ప్రచార హంగు వీళ్లకు ఉండదు ప్లస్ ప్లానింగ్ ఉండదు అంటే ఇప్పుడు ప్లానింగ్లోకి దిగుతున్నారు రెండవది ఏంటంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే తిరుపతిలో వైసీపీకి కూడా అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ లేరు ఆయన చనిపోయారు సింపతి వేవ్స్ పనిచేయవన్నది దుబ్బా కన్ఫామ్ అయింది అయితే పార్టీ పరంగా వైసీపీ స్ట్రాంగ్ అక్కడ ఆ నేపథ్యంలో ఇక్కడ వీళ్ళు క్యాండిడేట్ అనేది ముఖ్యం ఏదో సమ్ శ్రీనివాసులు గారు మాజీ ఐఏఎస్ అనే పేరు వినబడుతుంది అది ఒకటి అయితే ఆయన పొలిటీషియన్ కాదు బట్ మంచోడు అనే పేరుంది రెండవది తిరుపతి సెంటిమెంటల్గా వీళ్ళు రైజ్ చేయడానికి దిగుతున్నారు తిరుపతి వ్యవహారాల్లో పదే పదే జరుగుతున్నటువంటి లోపాలు అది పనిచేసేస్తుంది ఒకేసారి అని నేను చెప్పా కానీ అది ఒక ఎత్తుగడ ఛాన్సెస్ ఉన్నాయి ఛాన్సెస్ అంటే దాన్ని ఒక ఎత్తుగడ ఒక్కసారిగా గెలిచేయకపోవచ్చు కానీ గెలవడానికి తగినంత కష్టపడాలి అన్న కసితో వెళ్తే మనం ఫస్ట్ ప్లేస్ని టార్గెట్ చేసినప్పుడు సెకండ్ కన్నా నుంచి ఉంటాం ఏమీ టార్గెట్ చేయకుండా కూర్చుంటే డిపాజిట్లు ఎక్కడ ఉందో ఎత్తుకోవాలి ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వారు కానీ ఇది చూస్తే ఒక ఇరవై శాతం దుబ్బాక మీద పెట్టిన టెంపర్మెంట్లో ఒక ఇరవై శాతమే కనబడుతుంది తిరుపతి మీద ఇది కానీ టెంపర్ కానీ అది అంత సీరియస్గా ఇంకేం కనిపించట్ల లీడర్లు మాట్లాడుతున్నారు చేద్దాం అట్ట చేద్దాం ఇట్ట చేద్దాం ఇంకోటి తిరుపతి వచ్చేటప్పటికి వీళ్ళకి హార్ట్ బెల్ట్ ఏం కాదు అది తక్కువే దాని మీద టెంపర్మెంట్ ఒకప్పుడు జాయింట్గా పనిచేసినప్పుడు కొట్టినటువంటి సీటే కానీ ఇది టీడీపీ నుండి బీజేపీ గత తొంభై తొమ్మిది టైం ఇప్పుడు అంత సిచ్యుయేషన్ కాదు అయితే కొట్టాలి అన్న కసికి ఒక ట్రైనింగ్ అవుతుంది ఇప్పుడు బండి బండి సంజయ్ ఓడిపోయితే మళ్ళీ ఎంపీగా గెలిచాడు ముందు ప్రారంభిస్తే కదా టెంపర్ బిగిన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి నైరాశ్యంలో ఉండే కార్యకర్తలు ఒక ఉత్తేజం వస్తుంది ప్రస్తుతానికైతే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇందులో ఇంకో కాన్సెప్ట్ కూడా తేలాలి అక్కడ తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటి టీడీపీ పోటీ చేస్తే కనుక మీరు అన్నట్టు ఇది థర్డా సెకండా అనేదాన్ని ఎత్తుకోవాలి టీడీపీ పోటీ చేయకపోతే నువ్వో నేనా పోటీ అవుతుంది టీడీపీ ఓటర్ కూడా ఇటు టర్న్ అవడానికి వీలవుతుంది ఇంకోటి అది ఫ్యూచర్ పాలిటిక్స్కి ఒక ఎత్తుగడవుతుంది ఫ్యూచర్ ఎలక్షన్స్లో కలిసి పోటీ అంటున్నటువంటి టీడీపీ ఏమన్నా త్యాగం చేస్తుంది ఎందుకంటే వాళ్ళు గెలిచే పరిస్థితి ఏం కనిపించట్లేదు అక్కడ సరైన వాళ్ళు లేరు వరకు శివప్రసాద్ చిత్తూరుకుండేవాడు ఇప్పుడు ఆయన తర్వాత ఇష్యూ ఎట్లా ఉందనేది తెలుసు కాబట్టి ఇప్పుడు అక్కడ కీలకమైనటువంటి కాబట్టి ఆ టీడీపీ వ్యూహాత్మకంగా మేము అక్కడ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఓ సరైన పోటీదారు ఉండాలి కాబట్టి వదులుతున్నాం అంటే వీళ్ళు మళ్ళీ ఏం చెప్తారు వీళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యారు చూసారా అని చెప్పొచ్చు జనంలోకి వెళ్ళి వైసీపీ అది అందుకోసమే వైసీపీ సిద్ధంగా ఉంది భవిష్యత్తులో ఇక్కడ ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ టీడీపీ ఇన్ని రోజులు వైసీపీ ఇళ్ళు లేదు లేదో చూసారా వీళ్ళిద్దరు కలిసిపోయారని చెప్పడానికి ఒక అవకాశం కావాలని వీళ్ళు ఎత్తుకుతున్నారు దాని యాంగిల్లో జరుగుతుంది ఫైనల్గా అయితే జనవరి నాటికి వచ్చేటప్పటికి బీజేపీ ఈ లోపుగా స్ట్రాంగ్ క్యాండిడేట్ని డబ్బులు ఖర్చు పెట్టగలగాలి ప్లస్ ఇదంతా ఇక్కడ ఒక చాయిస్ కూడా ఏముందంటే వైసీపీలో విభేదాలు ఉన్నాయి అక్కడ తిరుపతి నియోజకవర్గం పరంగా పెద్దిరెడ్డికి రోజాకి పడదు అట్లాగే అక్కడ కరుణాకర్ రెడ్డికి పెద్దిరెడ్డికి పడదు అందరూ అలైబలయిలే కానీ విడిగా కూర్చుంటే ఒకళ్ళకి నువ్వు అక్కడ ఇప్పుడు ఎవరు క్యాండిడేట్ పట్టుకు వాళ్ళకి వీళ్ళందరూ కలిసి పని చేయడం కంటే పార్టీ గుర్తు మీదనే వెళ్ళాలి అట్లాంటప్పుడు అంత సీరియస్గా ఏం కాదు అక్కడ అది స్ట్రాంగ్ అని చెప్పడానికి లేదు దీర్ఘకాలం పాటు కాంగ్రెస్ గెలిచిన సీట్ అది చింతామోహన్ గారు గెలిచిన సీటు ఇప్పుడు ముందైతే తిరుపతి ప్రచారం ఏం జరిగిందంటే పనబాక లక్ష్మణ్ ఆవిడ వస్తే స్ట్రాంగ్ కాంపిటేటర్ అవుద్ది ఎందుకంటే మేనేజ్ తెలియాలి ఇక్కడ బూత్ మేనేజ్మెంట్ తెలియాలి తర్వాత మళ్ళీ శ్రీనివాసులు గారి పేరు వచ్చింది వీళ్ళు ఏం మనసులో ఉందో వీళ్ళు పెట్టే క్యాండిడేట్ దగ్గర నుంచి బిగిన్ అవుతుంది వీళ్ళు పోటీలో ఉన్నారా లేదా అన్న ఇప్పుడు ఆ దుబ్బాకలో రఘునందన్ కాబట్టి ఒక స్ట్రాంగ్ అనే ఫీలింగ్ వచ్చి ఇంకోటి అవతల ఆవిడ చివరికి హరీష్ రావు బొమ్మ లేదని చెప్పి ఓటేనని చెప్పినంతటి అమాయకత్వం జనాలలో ఒక ఎక్సెషన్ వచ్చింది అదే ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది వీళ్ళ క్యాండిడేట్ నెంబర్ వన్ రెండోది లీడర్ క్యాడర్ అంతా అక్కడ కాన్సన్ట్రేట్ చేసుద్దా కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం ఇప్పుడు గెలిచినా గెలవకపోయినా ఫ్యూచర్లో బీజేపీ జనసేన స్ట్రాంగ్ ఇంకోటి జనసేన కూడా కలవాలి ఇద్దరూ ఎప్పటి నుండి ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు బీహార్లో చేశారు మొన్నటిదా బెంగాల్లో చేశారు త్రిపురలో చేశారు స్టెప్ బై స్టెప్ ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలు బీజేపీ అనుబంధ విభాగాలు అన్నీ ఏరియాలేరియాలు ఒక్కొక్క రోడ్డు ఒకళ్ళకి అప్పజెప్పుకుని వాళ్ళకి పొద్దున్నే లగవగానే మొన్న దుబ్బాకలో కొంతమంది చెప్తున్నారు దూరపు దూరపుళ్ళు కరీంనగర్ అట్నుంచి కూడా పొద్దున్నే క్యారేజీ బాక్సులు కట్టించుకుని టూ వీలర్ మీద వచ్చేసి అక్కడ కూర్చుని బంధువులలో ఉండి లేదా అక్కడ తినడానికి బంధువులలో మాట్లాడుకుని వచ్చి కూర్చుని ఎవరితో సంబంధం లేదంటే పొద్దున్నే వందేళ్ల దగ్గరికి వెళ్తాం ఒక్కొక్క ఇంటిని పలకరించి రావడం అయ్యా ఇదిగో ఇట్ల అని చెప్పి రావడం ఇట్లా నిరంతరం చేశారట పెద్ద పెద్ద అంటే అది రఘునందనే జైలా ఎవరికి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆ చేసేంత కమిట్మెంట్ ఉండే టీమే వాళ్ళు ఆర్ఎస్ఎస్ కానీ కమ్యూనిస్టులకు కానీ కమిట్మెంట్ ఉండే టీం ఉంటుంది ఫుల్ టైమర్లు లేదా ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఈ నెల రోజులు వీళ్ళకి ఇస్తున్నాం అని అనుకుని వస్తారు అలా ఇచ్చేటువంటి శక్తివంతమైన టీం ఉంది వాళ్ళందరూ దిగితే గనక ఎప్పటి నుండినే కాన్సన్ట్రేట్ చేస్తే గ్యారంటీ టఫ్ ఫైట్ అవుతుంది అది చేస్తారా లేదా అన్న దాని మీద డిపెండ్ అయ్యి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి